dama. ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా, నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఆ కొట్టు, నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామా అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే, ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళొ ఇంత చాపినావు కదరా. ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంత నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, కొట్టు. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు, బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. సార్, మీరు పడుకోండి. మిల్లి స్త్రీ పెట్టి తీసుకురా, తీసుకురా, చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేను ఉన్నాను. మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు వాణ్ణి విలువరా? ఎవడా వాడు? ఏడువా, నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడిని కొడితే నాకు తగులుతుంది. నీ పుట్టుకేంద్రా. వాని విలువరా ఒకసారి. వాని విలువరా? పరిచితుడు కాని విలువరా? అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు చంపేస్తాడే. ఎంత చాపినా? ఇలా చాపేనా? శ్రీరామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాతా శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనక దుర్గా ఏమిటే? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్లైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే, పవమాన సుతుడు పట్టు పాలకు. మంగళండి, నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు. అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే. ఇలారా, రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళని విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు. కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేమి వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడ పలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనయ్యే. చూడు ఎలా పొగజూరి మసిపారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది. 24 మంది దేవుణ్ణి పూజిస్తే నువ్వే పార్టీ దారు ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వావుతారు గనికి ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాయితులు కట్టినా
నా కడుపు పండటం లేదు. వావ్, లోపల మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. లైట్లు ఆర్పాక తెలుస్తుంది. భయపెడతాడు భయపెడతాడు. ఐడియా, ఇప్పుడు నేను వాడి దృష్టిలో ఆడదానేగా. ఎలాగూ లేడీస్ ప్రాబ్లం ఉండనే ఉంది. ఇన్నాళ్ళు మాట్లాడతావు కాబట్టి సరిపోయింది. మూడు ముళ్ళేసాక తప్పించుకుందాం అనుకుంటే ఈ శోభనంతా ఇరకపోయాను. ఇప్పుడు ఎలాగైనా శోభన జరగకుండా ఆపాలి. అయ్యో దేవుడా. భూమిక, హాయ్ భూమిక. భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్, భూమి కళ్యాణ్. భూమి, నేను కనిపెట్టేశాను. కొంపదీసి నేను ఆడదాని కాదని కనిపెట్టేశాడా ఏంటి? నేను కనిపెట్టేశాను. మీకు ఇప్పుడు మూడు లేదు కదా? ఎందుకు లేదు? పిచ్చి పిచ్చిగా ఉంది, రెచ్చిపోవాలనుంది. భూమి, భూమి, ఎందుకు ఏడుస్తున్నా? మా లేడీస్ ప్రాబ్లం మీకేం తెలుస్తాయమ్మా? అమ్మయ్యా, బతికించావు. బతికించానంటే అది బతికిపోయావు అనబోయి బతికించావు అన్నాను. చా, నా మూడంతా పాడైపోయింది. ఇదొకటి అమ్మయ్యా, గండం గడిచిందిరా దేవుడా. ఏమండి, లైట్ ఆఫ్ చేయనా? అంత సీన్ లేదులే, లైట్ ఉంటే ఏంటి, ఆపితే ఏంటి? రాత్రి ఏం జరిగింది? ఒక ఆడపిల్లకి జరగకుండా జరిగింది. చేసిందంతా చేసావు, నా చీల మొత్తం మార్చేసావు. అయ్యయ్యో, రాత్రి చెయ్యి చెయ్యి కాలు కాలు రాసుకున్నప్పుడు అప్పుడైనా మగాడు చెప్పచ్చు కదా? వాడెవడో దూరం నుంచి రగులుతోంది మొగలిపోద మొగల మారి కన్నయ్యదా బుస్ అని పాట వేస్తే మూడొచ్చి కమిట్ అయిపోయాను. ఈ రోజు నుంచి మన శాప విమోచనం అయిపోయింది. మన ఇద్దరం మొగుడుచండి పెళ్ళాం. కమ్ ఆన్ పవన్. భూమి పవన్, భూమి మీరే పెట్టుకోండి నా మీసం.